రిజర్వ్ డే వల్ల మనోళ్లు ఫుల్ బిజీ కాబోతున్నారు. 10వ తేదీ జరగాల్సిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. సో 11వ తేదీ ఆ మ్యాచ్ ను మళ్ళీ కంటిన్యూ చేయబోతున్నారు. అయితే 12వ తేదీ ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ ఉంది. మరి ఆ మ్యాచ్ వివరాలు తెలుసుకుందాం. ఇండియా వర్సెస్ శ్రీలంక ఇప్పటి వరకు ఏషియా కప్ లో 21 మ్యాచెస్ జరిగితే అందులో 10 మ్యాచెస్ లో ఇండియా గెలిచింది, 11 మ్యాచెస్ లో శ్రీలంక గెలిచింది. టోటల్ ఏషియా కప్ స్టాట్స్ ఇవి. ఇక నెక్స్ట్ చూసాము అంటే రీసెంట్ గా జరిగిన లాస్ట్ 3 మ్యాచ్ల్లో కూడా శ్రీలంక 2 మ్యాచ్లు గెలిస్తే మనం 1 మ్యాచ్ మాత్రమే గెలిచాం వన్ డే ఫార్మాట్ లో. అండ్ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, శ్రీలంక ఇప్పటి వరకు వరుసగా 13 వన్డేలు గెలిచింది. సో ఒక లాంగెస్ట్ స్ట్రీక్ ని అంటే వాళ్ళ పరంగా ఒక రికార్డ్ ని క్రియేట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారనమాట. సో అలాంటి టీంతో ఇప్పుడు మనం తలబడబోతున్నాం, అంటే అండర్ డాగ్స్ తో. ఇక ఈ మ్యాచ్ జరుగుతోంది కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్న కొలంబోలోని ప్రేమదాస్ స్టేడియంలోనే. సో దీని పిచ్ రిపోర్ట్ మనకు తెలుసు ఆల్రెడీ, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు చూస్తున్నాం మనం. సో ఆ మ్యాచ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో బ్యాటింగ్ కి బాగా అనుకూలిస్తుంది పిచ్ అనేది, బట్ వర్షం పడింది కాబట్టి పిచ్ చేంజ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది, బౌలర్స్ కొంచెం గేమ్ లోకి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. మనకు పిచ్ రిపోర్ట్ మీద ఇంకా క్లారిటీ రావాలి అంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పూర్తిగా కంప్లీట్ అయితే అండ్ అలాగే వెదర్ అనేది ఎలాంటి రోల్ ప్లే చేస్తుందో తెలిస్తే మనకు ఫుల్ క్లారిటీ వస్తుంది. సో ఇలాంటి బ్రేకింగ్ అప్డేట్స్ కోసం, మ్యాచ్ వివరాల కోసం అండ్ వెదర్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యారో అంటే నేను ఎప్పటికప్పుడు అక్కడ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను మినిట్ టు మినిట్ అప్డేట్స్. సో డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. మరి ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ కోసం శ్రీలంక ఎటువంటి ప్లేయింగ్ ఎలెవెన్ తో వస్తుంది? ఫస్ట్ మనం శ్రీలంక ప్లేయింగ్ ఎలెవెన్ చూసాము అంటే పతుమ్ నిశాంక, దిముత్ కరుణరత్నే, కుశల్ మెండిస్, సదిరా సమర విక్రమ, చరిత్ అసలంక, ధనుంజయ్ దేశల్వా, దశున్ శనుక, దునీత్ వెలలాగే, మహేష్ దీక్షానా, కసున్ రంజిత, మతీషా పతిరానా. ఇక టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్ విషయానికి వచ్చాము అంటే పాకిస్తాన్ తో మ్యాచ్ జరిగే టైంకి ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. శ్రేయస్ అయ్యర్ కి ఇంజురీ ఇష్యూస్ అంటే బ్యాక్ స్పామ్ ఏదో అయింది, అన్ఫిట్ అని చెప్పి, అందుకే కేఎల్ రాహుల్ ని టీంలోకి తీసుకుని వచ్చారు. అయితే ఇక్కడ చాలా మందికి క్వశ్చన్ మార్క్స్ అనమాట, ఇది కేఎల్ రాహుల్ ని టీంలోకి తీసుకొని రావడానికి ఊరికే చెప్పారా లేకుంటే శ్రేయస్ అయ్యర్ కి నిజంగా అంటే అలా జరిగిందా? ఎందుకు అంటే గత కొన్ని నెలలుగా ఎన్సీఏలో ప్రాక్టీస్ చేసి అక్కడ చాలా ఫిజియోథెరపీలు తీసుకొని వచ్చి ఒకే ఒక మ్యాచ్ ఆడాడు శ్రేయస్ అయ్యర్, అప్పుడే ఫిట్నెస్ ఇష్యూస్ అంటే ఇక్కడ ఎన్సీఏ ప్రాబ్లమా? మరి శ్రేయస్ అయ్యర్ ఇక ఇలాగే ఇంజురీస్ తో బాధపడుతూ ఉంటాడా? సో ఇది చూసాము అంటే మాత్రం ఒక క్లారిటీ రావట్లేదు అనమాట, నిజమా అబద్ధమా అన్న విషయం అయితే ఎవరికి తెలియదు. ఇక టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్ అయితే పాకిస్తాన్ తో ఏ ప్లేయింగ్ ఎలెవెన్ అయితే ఉంటుందో అదే ప్లేయింగ్ ఎలెవెన్ తో వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అయితే ఒకవేళ బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్ కాబట్టి ఎవరికైనా రెస్ట్ ఇవ్వాలి అనుకుంటే కూడా టీమిండియా చేంజెస్ చేసుకుని వచ్చే ఛాన్స్ ఉంది. సో చూసాం కదా మనం, మ్యాచ్ జరిగే ముందు టీమిండియా ఎటువంటి చేంజెస్ అయినా చేయొచ్చు అనమాట. ఈ మధ్య కాలంలో ఎక్స్పెరిమెంట్ చేయడానికి వాళ్ళు ఎక్కడా కూడా వెనుకాడడం లేదు. ఒకసారి టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్ చూసాము అంటే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా మరియు మొహమ్మద్ సిరాజ్. మరి ఇన్ని తెలుసుకున్నాక వెదర్ రిపోర్ట్ కూడా తెలుసుకోవాలి. అయితే రేపు కూడా ఇక్కడ వర్షం పడే ఛాన్స్ ఉంది. సో ఈ మ్యాచ్ కూడా ఖచ్చితంగా పూర్తిగా ఎటువంటి ఇష్యూస్ లేకుండా జరుగుతానే నమ్మకం లేదు. అయితే ఈ మ్యాచ్కి ఎటువంటి రిజర్వ్ డే లేదు, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. కేవలం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి మాత్రమే రిజర్వ్ డే ఉంది. అండ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య వచ్చే రిజల్ట్ పైన కూడా ఈ మ్యాచ్ రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. అంటే మన వాళ్ళు మ్యాచ్ గెలిస్తే ఒక విధంగా ఆడతారు, ఒకవేళ ఓడిపోతే స్ట్రాటజీస్ చేంజ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ వీడియో చేస్తున్న టైంకి అయితే ఇంకా మ్యాచ్ స్టార్ట్ కూడా అవ్వలేదు కాబట్టి మనం పిచ్ రిపోర్ట్ అన్ని చూసాము అండ్ అలాగే మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చాము అంటే సో నేనైతే టీమిండియానే స్ట్రాంగ్ గా కనిపిస్తోంది, బట్ శ్రీలంకని మనం తక్కువ అంచనా వేయకూడదు, అండర్ డాగ్స్ అని చెప్పాను ఆల్రెడీ. అండ్ అంతేకాకుండా రీసెంట్ మ్యాచెస్ లో కూడా మన పైన వాళ్ళకే మంచి రికార్డు ఉంది, బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఆడతారు కాబట్టి 50 ఓవర్స్ మ్యాచ్, 20 ఓవర్స్ మ్యాచ్ కాదు. సో అలసిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది టీమిండియా ప్లేయర్స్. మరి ఈ ప్రిడిక్షన్ అంత ఈజీగా చెప్పలేము అనమాట, ఎంత వీక్ టీమ్ అయినా స్ట్రెయిన్ అయితే ప్లేయర్స్ కొన్నిసార్లు రిజల్ట్ మారిపోతూ ఉంటాయి. కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మెయిన్ ప్రిడిక్షన్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను పిచ్ రిపోర్ట్ వెదర్ రిపోర్ట్ అన్ని చూశాక. బట్ ప్రెసెంట్ అయితే నేను టీమ్ స్ట్రాంగ్ ఏదైనా దానిపైన చూసుకుంటే టీమిండియాకే సపోర్ట్ చేస్తున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.